మిచాంగ్ తుఫాను ఏపీ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చిపోయింది ఈ అకాల వర్షాల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి తుఫాను తీరం దాటి మూడు రోజులు అవుతున్నా కూడా వరద ప్రభావం తగ్గలేదంటే ఈ వర్షాలు ఎంతటి విషాదాన్ని మిగిల్చాయో అర్థం చేసుకోవచ్చు కాగా వరి మిరప శనగ కంది మినుము పొగాకు ఉద్యాన పంటలకు సైతం నీతిలో ఇంకా నానుతూనే ఉన్నాయి ధాన్యంలో మొలకలు వస్తున్నాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేస్తూ ఉండగా ఇందులో వరి సుమారు పన్నెండు లక్షల ఎకరాలు మిరప రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు శనగ కంది మినుము ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల వరకు ఉంటాయని భావిస్తున్నారు ఎకరాకు సగటున ఇరవై వేల రూపాయల లెక్కన చూసిన పంట నష్టం నాలుగు వేల కోట్ల పైనే ఉంటుందని వెల్లడవుతుంది పళ్ళు పూల తోటలు కూడా సుమారు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు వీటికి ఎకరాకు యాభై వేల రూపాయల చొప్పున చూసిన ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం వాటినినట్లు అంచనాకు వస్తున్నారు ఇక తడిసిన ధాన్యంతో నష్టపోయిన మొత్తాన్ని కూడా కలిపితే ఇది ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా చేరుతుందని పంటలు దెబ్బతిన్న వారిలో ఎనభై శాతం మంది రైతులకు పెట్టుబడిలో పైసా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు తుఫాను హెచ్చరికలు మొదలైన నాటి నుంచే ఎనిమిది జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం ఉంటుందని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులతోనే సమీక్షించి ప్రత్యేక అధికారులను కూడా నియమించారు కానీ తుఫాను ప్రభావం మిగిలిన జిల్లాలపై కూడా చూపడంతో అక్కడి రైతులు కూడా తమని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కృష్ణా గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో శనగ కంది మినుము పంటలు నీటిలోనే తేలుతూ దర్శనమిస్తున్నాయి మరోవైపు వరి సహా మెట్ట పొలాల్లోనూ ఇంకా నీరు నిలిచే ఉంది జెమినీ వైరస్ కారణంగా ఒకటికి రెండు సార్లు తెచ్చి నాటిన రైతులు తెగుళ్ల నివారణకు ఎంతో ఖర్చు పెట్టారు ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా పొలం నుంచి నీటిని బయటకు పంపేలోపే పైరు మొత్తం కూడా దెబ్బతింటోందని విలపిస్తున్నారు వాణిజ్య ప్రధాన పంటలైన మిరుప పొగాకు పసుపు రైతులు కూడా ఇప్పటికే ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు వరి రైతులు ఎకరాకు నలభై వేల రూపాయలకు పైనే ఖర్చు చేశారు శనగ మినుము కంది రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలకు పైగానే ఖర్చైంది మరికొద్ది రోజుల్లోనే పంట చేతికి అందుతుందన్న తరుణంలో వారి ఆశలపై తుఫాను నీరు నీరు కుమ్మర్చి తీరిన విషాదాన్ని మిగిల్చింది మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు మితాంగ్ తుఫాను తిరుపతి జిల్లాలో కూడా అపార నష్టాన్ని మిగిల్చింది జిల్లా వ్యాప్తంగా ఎనభై నాలుగు వేల ఆరు వందల పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉండగా దాదాపు నలభై మూడు వేల ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయని అధికారులు వెల్లడించారు అలానే జిల్లా మొత్తం మీద రెండు వందల నలభై చెరువులు దెబ్బతినగా వీటిలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి ఇక సత్యవేడు సూలూరుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖకు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల నష్టం వాటిల్లగా తాత్కాలిక మరమ్మతులకు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు అవసరమని సంబంధిత శాఖ ప్రతిపాదించింది అలానే తిరుపతి జిల్లా మొత్తంగా ముప్పై రెండు ప్రధాన రోడ్లు దెబ్బతినగా నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర రోడ్లు తెగిపోయాయి తాత్కాలిక మరమ్మతులకు ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్లు కావాలని ఆ శాఖ ప్రతిపాదించగా శాశ్వత మరమ్మతులకు ఇరవై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు అవసరమని కోరింది తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు కేవీ ఫీడర్లు ఎల్టీ విద్యుత్ స్తంభాలు కేవీ స్తంభాలు విరిగిపోగా వాటి స్థానాల్లో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు